సాయిజనం సాయిజానికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న మా నాన్నమ్మలు మా తోటలు అంతా క్రిస్టియనే. అయితే నేను అక్కడి నుంచి వచ్చిన బిడ్డను కాబట్టి నాకు నేను విగ్రహారాధన అంటూ ఏం చేయలేదు ఇప్పటి వరకు. అయితే ఏంటంటే నేను దేవుని విడిచిపెట్టి తిరిగినాయి మధ్యలో. కొన్ని రోజులు తిరిగినందుకు మస్తు నిందల పాలైనా అల్లరి పాలు కూడా అయినా నేను. అవే కాకుండా మొన్న మా చిన్నబాబుకి కొంచెం పిడుస్ వచ్చింది జ్వరంలో. ఒక నిమిషంలో ఇప్పుడు చిన్నంతసేపటి కంటే తక్కువ సమయంలోనే పిడుచు వచ్చింది. అయితే నేను చర్చికి పోనందుకు ఇట్లా ఉందని నేను అప్పుడే గ్రహించిన. దేవుని నమ్మిందాన్ని కాబట్టి బాప్తిసం తీసుకొని మంచిగా ఉన్నదాన్ని అట్లనే కంటిన్యూ చేయక నేను మళ్ళా విడిచిపెట్టి తిరుగుతున్నా కదా దేవా అని నేను పిలిచి వచ్చిన విడిచిపెట్టి ఇక్కడ వరకు వచ్చిన. ఇట్లా పండుకున్న దగ్గర వచ్చింది నైట్ 10 అయింది. అయితే అప్పటికప్పుడే జ్వరం వచ్చింది 104 వచ్చింది హాస్పిటల్కి పోతే దాన్ని చూస్తే జ్వరం. ఇంకా మా ఆయన ప్రేర్ చేసిండు. ఆయన నేను ఇక్కడ వచ్చినా నాకు భయమైంది, ఇది నేను చేసిన తప్పిదేమే తండ్రి, నేను ఇంకా నేను ఉండనిగా, నేను చర్చికి వస్తాను, నేను సండే ఎప్పుడు వస్తుందని అప్పటి నుంచి ఎదురెదిరి చూసిన అన్నట్టు. నేను సండే వస్తుందా వస్తుందని మా పిల్లలతోటి కూడా పిల్లలు అంబికా దగ్గరికి వెళ్తున్నాం మేము అనేసి అంటే నేను వస్తాను చెప్పండి బేట, నేను సండే వస్తా అంటాను అంటే పిల్లలు కూడా అమ్మాయికి చెప్పారు, వాళ్ళు కూడా సంతోషించారు అన్నట్టు. నేను సండే రోజు పోయినా చర్చికి, నేను మస్తు ఆశతోటి పోయినా, కానీ ఇంకా నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను అట్లా నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ వచ్చేదేమో ఫిట్స్ హాస్పిటల్కి పోయినాక కూడా. వర్షం పడుతుంది, నైట్ 10 అయ్యింది, మేము ఇక్కడ నుంచి ఆటోలో మేము ఇద్దరమే పోయినాము, ఎవరు లేరు మా ఎంబడి. ఆడిపోయేంత వరకు మళ్ళీ రాలేదు, వస్తుందేమో నేను అనుకున్నా కానీ రాలేదు. ఆడిపోయినాక మళ్ళా నైట్ అంతా కక్కుడు నిల్వల్ల మొత్తం చీరంతా నానిపోయింది, నాకు పడుకొని కూడా రాలేదు. నైట్ అంతా కక్కితే ఇదేంది దేవుగా ఇట్లా చేస్తామో, నేను వస్తాను చెప్తున్నా కదా తండ్రి, నాదే తప్పిదం ఇది, నా పిల్లల మీద ఎక్కుతండ్రి అని నేను అనుకున్నా పడుకున్న దగ్గరనే. అనుకొని ఇక డాక్టర్ వచ్చిండు, గ్లూకోజ్ పెట్టిండు, మందులు ఇచ్చిండు, అది బాగైంది. డాక్టర్ అన్నాడు ఒకసారి వస్తే 6 సంవత్సరాల వరకు వస్తుందమ్మా అని అన్నాడు. కానీ ఇప్పటికీ అంటే ఆ రోజు ఏముండే అంటే మనకు వచ్చే రోజు ఉపాస కూడికలు జరుగుతున్నాయి. అయితే ఈశ్వరం మతం అన్నది ఉపాస కూడికలు ఉన్నాయి, రావచ్చు కదమ్మా నువ్వు అంటే వస్తామ్మా, నేను నన్ను దేవుడు ఇచ్చినప్పుడు వస్తా అని అన్న. అయితే ఊరికైతే రాదు అమ్మాయి అనుకున్నాడేమో దేవుడు, నేను అనుకున్న మాట ఇది. అయితే అట్లా అయ్యింది, అట్లా అది అయిందా కూడా అప్పుడు బాధ అయింది ఏమో, కానీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఇట్లా జరుగుతుందంటే కూడా నాకు మస్తు ఆనందంగా ఉంది. అయితే హాస్పిటల్కి వెళ్ళినాక 6 సంవత్సరాల వరకు వస్తుందమ్మా అని అన్నాడు. ఇప్పటి వరకు ఇంకా మా బాబుకి 104 జ్వరం ఉంది కానీ మళ్ళీ రాలేదు, ఇక ఒకసారి వచ్చింది. అట్లా దేవుడు ఆ బాబుని దీవించండి అన్నాడు, స్వస్థపరిచిండు. నేను ఇంత మంది ముందు ఎప్పుడు మాట్లాడలేను కాబట్టి కొంచెం తడబాటు ఉంటుంది, ఓపికతో వినండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించింది కాదు.